రాగి సంకటి అండ్ ఇదేంటి ఏం చికెన్ మేతి చికెన్ విత్ ఆనియన్స్ కర్పూరం పోతే దాన్ని ఎట్లా తిన్నామని చూడండి మేము ఓకే ఓవర్ యాక్టింగ్ చేయక చెప్పు ఎట్లుందో హే గైస్ వెల్కమ్ టు మై వ్లాగ్ దట్ ఈస్ కుయా వ్లాగ్ గైస్ ఈ వ్లాగ్లో ఏంటంటే యాక్చువల్లీ చాలామంది కామెంట్ చేశారు ఫుడ్ గురించి సంబంధించిన ఒక వ్లాగ్ చేయమని చెప్పేసి సో మా వైఫ్ వచ్చేసి తమిళియన్ కదా సో మా వైఫ్కి ఒక ఛాలెంజ్ ఇచ్చాను ఏంటంటే రాగి ముద్ద అండ్ నాటుకోడి పులుసు చెయ్యి అని చెప్పేసి సో తను చేసి ప్రిపేర్ చేసింది వ్లాగ్ మొత్తం అదే దానికంటే ముందు గైస్ ఇప్పుడు మనము స్పోర్ట్స్ చూడాలంటే చాలా బోరింగ్ ఉంటుంది రైట్ సో ఆ స్పోర్ట్స్ని బోరింగ్గా కాకుండా ప్రిడిక్ట్ చేస్తే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది సో ఆ ప్రిడిక్షన్ అనేది మనం పరి మ్యాచ్తో ట్రూగా చేసుకోవచ్చు పరి మ్యాచ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది లైక్ చాలా ట్రస్ట్ వర్దివి లైక్ ఛాంపియన్షిప్స్ లైక్ క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ సో దానిపైన ప్రిడిక్ట్ చేసి మనం మనీ గెలుచుకోవచ్చు గైస్ అండ్ ఇది చాలా లీగల్ అండ్ చాలా ట్రస్ట్ వర్ది ఇంకొకటి వచ్చేసి దీంట్లో 24/7 కస్టమర్ సర్వీస్ కూడా ఉంది అమేజింగ్ కదా అండ్ మీరు గెలుచుకునే అమౌంట్ డైరెక్ట్ మీకు యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీకు 24/7 అయిపోతుంది అండ్ పరి మ్యాచ్లో ఒక ఆఫర్ పెట్టారు ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ గైస్ సో మన యూజర్స్కి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పరి మ్యాచ్లో మీరు గూగుల్కి వెళ్ళేసి పరి మ్యాచ్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటే మీకు బోనస్ రూపంలో 15,000 రూపీస్ ఇస్తున్నారు అమేజింగ్ కదా సో ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ప్లీజ్ సో స్టార్ట్ చేద్దామా సో గైస్ ఇది నాటుకోడి చికెన్ ఇంకా నేను రాగి సంకటి పిండి తీసుకొని వచ్చినాను లెట్స్ సీ ఉషా చేస్తారో చేయరో అని చెప్పేసి ఉషా ఉషా నాకు ఒక డిష్ తినబుద్ధి అవుతుంది నీకు జేనికి వస్తా రాదో నాకు తెలియదు అందుకే తినిపి అని చెప్పేసి అంటున్నా ఎంత నీ మనసు మీద చేసుకొని చెప్పు నేను ఎప్పుడు కుక్ చేసింది నువ్వు తినలే అని చెప్పి నువ్వు బాగా కుక్ చేస్తావే నాకు తెలుసు చాలా చాలా బుక్ మంచి చేస్తావు తమిళియన్ కదా సో తమిళ్ స్పెషల్ ఉంటుంది దాంట్లో సో నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను నీకు ఓకేనా సో ఏంటంటే నాకు అవిష్గాన్కి ఇది పట్టుకో రాగి పిండి ఇది నాటుకోడి ఓకేనా సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే మాకు రాగి సంకటి ముడ్డ అండ్ నాటుకోడి వండి పెట్టు ఆర్డర్ గారు రిక్వెస్ట్ తమిళ్ స్టైల్ ఉండాలి నాకు తమిళ్ స్టైల్ ఓకే ఫైన్ తమిళ్ స్టైల్ అంటే కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది నువ్వు తెలంగాణ బిడ్డవు కదా నీకు మస్తు స్పైస్ కావాలి కదా నాకు ఇది కొంచెం కారం ఎక్కువేసేసి ఓకేనా సరే నేను వండి పెడతా మరి నాకేంటి నీకా లాట్ ఆఫ్ కిసెస్ అవసరం లేదు దాని తప్ప దాంతప్పనా నువ్వు నాకేమన్నా ఉండు నీకేమన్నా ఉండాలా ఓకే నువ్వు ఇది నేను నెక్స్ట్ ఛాలెంజ్ లో నేను ఏమన్నా ఉండి పెడతా నీకు పక్కనా లాస్ట్ టైం మేకప్ ఛాలెంజ్ చేసేలా చేస్తావా నేను ఏం చేయా ఓకేనా డన్ డన్ నువ్వు స్నానంకి ఓ నేను అన్ని కట్ చేసి పెట్టుకుంటా ఓకే డన్ సో ఉషా కటింగ్ అయిపోయిందా ఇప్పుడే అయిపోయింది ఏమేం కటింగ్ చేసినావు చెప్పు ఇది ఇప్పుడు పేస్ట్ చేయాలా సో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ పడుతుంది నేను వేస్తుంటప్పుడు ఏమేమి వేస్తున్నాయి హవీష్ కూడా వండుతాడు నాతో వండుతావు హవీష్ సిగ్గు ఏం చేయాలి షా గ్రైండర్ చేయాలి నువ్వు జేనికి రాదా గ్రైండర్ నాకు భయం గ్రైండర్ అంటే మళ్ళీ గ్రైండర్ అంటే భయం అంటున్నావు నువ్వు ఎట్లా ఉండట్టున్నావు నాకు అర్థమైతే అంటే ఇప్పుడు నీకు గ్రైండర్ కావాలంటే నేను రావాలా ఒకసారి చిన్నప్పుడు గ్రైండర్ చేసేటప్పుడు నా హ్యాండ్ ఇట్లా కట్ అయిపోయింది అప్పటి నుంచి నాకు భయం అప్పటి నుంచి భయమా దిస్ ఇస్ మసాలా ఫర్ చికెన్ ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ మధ్య మస్తు అలవాటు అయిపోయి దీనికి ఎత్తుకోవాలి ఎత్తుకుంటే గమనం కూర్చుంటారు జల్దీ గ్రైండర్ చేసి సో ఇప్పుడు మేము గ్రైండర్ ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లెయిన్ చేసిన అవుతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం
భయం వచ్చింది కదా మూత గట్టి పెట్టలేను పిచ్చి మూత గట్టి పెట్టలేవు అల్లమెల్లి పేస్ట్ రెడీ అల్లమెల్లి గడ్డ రెడీ నాకు కనిపించలేదు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఇది గ్రైండ్ చేయాలి ఇల్లు ఏమేమి వేసిన దీంట్లో కొబ్బరి హోల్ గరం మసాలా గసాలు ఇది గ్రైండర్ చేయాలి ఇప్పుడు సో ఏం చేసినాము ఇది దీంట్లో కారం ఉప్పు అల్లమెల్లి గడ్డ పచ్చిమిర్చి పుదీనా అల్లమెల్లి గడ్డ పేస్ట్ మొత్తం మిక్స్ చేసి మారినేట్ చేస్తాం ఇట్లా మొత్తం మారినేట్ చేస్తాం ఇట్లా సూపర్ సో ఇప్పుడు ఆనియన్ వేసి గ్రీన్ చిల్లీస్ వేసి కలుపుకుందాం సో నెక్స్ట్ ఏం చేయాలి షా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎంత వేసుకోవాలి ఉప్పు నేను 1.5 స్పూన్ వేస్తాను అంటే ఇది ఎన్ని 1 kg ఇది ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ దీంట్లో స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది కొంచెం బాయిల్ అయిన తర్వాత మసాలా యాడ్ చేయాలి సో నీళ్ళ పోయి నీళ్ళు సో బాయిల్ కావాలి ఇప్పుడు సో గైస్ మీకు అర్థమైన అనుకుంటున్నాను ఉషా అయితే మంచిగా కుక్ చేస్తుంది ఐ నో ఎందుకంటే తను తిని తినే మేము ఇంట్లో బతుకుతున్నాము నేను సర్కాస్టిక్గా చెప్తున్నా బాగుండుతున్నాను మొత్తం దగ్గరకు అయిపోయినాయి ఇప్పుడు మసాలా మనం గ్రైండ్ చేసినాం కదా ఓకే దీంట్లో ఏమేమి చేసి గ్రైండ్ చేసినాం మనము దీంట్లో వేసి మిక్స్ చేయాలి మిక్స్ చేయాలి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనది ఇది ఇది మేతి చికెన్ కదా ఓహో మేతి చికెన్ అప్పుడే మేతియా ఓకే స్మెల్ మాత్రం సీరియస్లీ చాలా బాగుంది గైస్ 5 minutes ఉడకబెట్టినాక మేతి వస్తుంది సో మేతి చికెన్ కాబట్టి ఇది మేతి మెంతి కూర మెంతి కూర సో మెంతి కూర చికెన్ ఇది దీనివల్ల ఫ్లేవర్ వస్తుందా ఫ్లేవర్ వస్తుంది మట్టి ఉంటది కాబట్టి దీని ఒక 5 minutes సోక్ చేయాలి అయిపోయింది ఉడికిపోయింది లాస్ట్ కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేస్తే అయిపోయిందా పొగలు చూడండి అండ్ స్మెల్ మాత్రం నాకు చాలా 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 బాగుంది అవి యూ గెటింగ్ స్మెల్ స్మెల్ వస్తుందా సో చికెన్ అయిపోయింది నెక్స్ట్ ఏంది రాగి సంకటి సో ఏం చేస్తున్నావు ఫస్ట్ సో పిండి వేస్తున్నాం ఇప్పుడు మనము కలపాలా మొత్తము ఇది దేనికి మంచిది ఇది ఫైబర్ ఫైబరా హెల్దీ హెల్దీ ఫుడ్ ఇట్లా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి సో గైస్ దీన్ని కంటిన్యూస్గా కలపాలంట మంచిగా కలపకుండా మాత్రం గడ్డలు అవుతాయి సంకట్ రెడీయా ఎస్ దీని ఒక బౌల్ వేసేసి నీకు తీసుకొస్తా ఓకేనా ఓకే సో చికెన్ రెడీ అండ్ సంకటి రెడీ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సర్వింగ్ ఓకే ఇట్లా నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉన్నాను ఓకే డన్ మాస్టర్ షెఫ్ అయిపోయింది రెడీయా సో గైస్ రాగి సంకటి అండ్ ఇదేంది ఏం చికెన్ మేతి చికెన్ విత్ ఆనియన్స్ విత్ ఆనియన్స్ సో ఈ చిన్నపిల్లలు తినొచ్చా చిన్నపిల్లలు తినొచ్చు చలికాలం కదా సర్ది అవుతుంది చున్నకైతే బాగుంది గార్నిషింగ్గా సో లెట్ మీ ట్రై అండ్ ఐల్ టెల్ యూ ఎట్లుందో టేస్ట్ సో టాస్క్ అయితే కంప్లీట్ చేసేసినాం ఇది బట్ టేస్ట్ ఎలా ఉండో నేను చెప్తాను ఓకేనా ఓకే సార్ ప్లీజ్ టేస్ట్ ఓకే సార్ ఓకే మేడం ఏదే చికెన్ తక్కువ చేసావు నాకు సో గైస్ నేను ఫస్ట్ టైం తింటున్నాను అంటే హోటల్లో ట్రై చేశాను అది కూడా కృతంగ హోటల్లో సో ఫస్ట్ టైం మా వైఫ్ చేసింది సో ఐఎమ్ ట్రైయింగ్ ఇట్ చికెన్ అంటే బాగుంది ఓన్లీ బాగుందా సో బ్యాడ్ ఇంత కష్టపడి చేస్తే స్పూన్ స్పూన్ దాంట్లో ఉంది ఆ స్పూన్ చేత్తో తినేసి స్పూన్ యూజ్ చేస్తావు ఏంది కర్పూలో పోతే చాలు ఎట్లా తిందామని చూడండి మేము ఓకే ఓవర్ యాక్టింగ్ చేయక చెప్పు ఎట్లుందో సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఎస్ చాలా బాగుంది ఎందుకు అబద్ధం కానీ చాలా బాగుంది అలా చెప్పవాళ్ళు వస్తుంది అంటే మా వైఫ్ గారా మళ్ళీ నాకు తిండి పెట్టేది ఛీ అంటే అందరు అనుకుంటారు అసలు బాగాలేదేమో అని చెప్పేసి ఇట్స్ రియల్లీ గుడ్ ఇట్స్ రియల్లీ గుడ్ చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే నాకు చికెన్ హలీం తిన్నట్టు టేస్ట్ వస్తుంది
చికెన్ టేస్ట్ మాత్రం అద్దరింది. సూపర్ సీరియస్లీ సూపర్, చాలా బాగుంది. కొంచెం స్పైసీ అండ్ హాట్ హాట్గా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది రవీష్ గాంధీ. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది ఉషా, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ గైజ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, అండ్ కింద కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో ట్రై చేసినాక. ఓకే, అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోకి ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ రాగి సంకటి రైట్ నౌ విత్ చికెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.